పూర్వీకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్, సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. సామాన్యంగా మనం ఏదైనా విషయం గురించి తెలుసుకుంటే మూడు స్థితుల్లో ఏదో ఒకటి స్థితిలోకి మారుతుంది మన ఒక మానసిక స్థితి. వావ్ అనే ఫీలింగ్ రావటం, ఏదో నేర్చుకున్నాననే ఫీలింగ్, లేదా దాంతో ఏకీభవించటం, లేదా దాన్ని వ్యతిరేకించటం, లేదా దాన్ని పట్టించుకోకుండా అన్నోటీస్డ్గా ఒక సామాన్యమైన స్థితిలో ఉండటం. మనిషి యొక్క మెకానిజం, బాడీ మైండ్, ఈ శరీరము మనసు యొక్క మెకానిజాన్ని కొత్త గొప్ప కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ మెకానిజంతో పోల్చచ్చు. కంప్యూటర్ ఎలాగైతే కొంత ఇన్ఫర్మేషన్ లేదా డేటాని తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ కింద ఇస్తుంది, మనిషి కూడా అంతే. సమాచారాన్ని తను తీసుకుంటాడు, ఏ ఇన్పుట్ డివైస్ ద్వారా తీసుకుంటాడు? కళ్ళు, చెవు, నాలుక, ముక్కు, చర్మము, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అప్పటికి తీసుకుంటాడు, వాటిని ప్రాసెస్ చేస్తాడు. తర్వాత కర్మేంద్రియాల ద్వారా ఒక యాక్షన్ రూపంలో దాన్ని బయటకిస్తాడు. కర్మేంద్రియాలు అది అది ఆలోచన స్థితిలో ఉండొచ్చు, లేదా ప్రవర్తన స్థితిలో ఉండొచ్చు. అయితే ఎలా పనిచేస్తోంది కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే ఆ డేటా ఇన్ఫర్మేషన్ కింద మారడానికి ఎలా మూవ్ అవుతోంది, ప్రాసెస్ ఏమిటి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనిషి యొక్క బాడీ మైండ్ మెకానిజం ఒక ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం. సో నీ కళ్ళు, ముక్కు, చెవు, అదే ఐ త్రూ ఐస్, త్రూ నోస్, త్రూ ఇయర్స్, ఇఫ్ యు గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ బాడీ ఆర్ మైండ్, దట్ వాట్ వీ కాల్డ్ వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్కౌంటర్డ్. సో ఏదైనా నీకు సమాచారంకి నువ్వు ఎన్కౌంటర్ అయినప్పుడు, ప్రపంచంలో నిరంతరం సమాచారం లోపలికి వెళ్తూనే ఉంటుంది కదా జ్ఞానేంద్రియాల ద్వారా, అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండు మానసిక స్థితుల్లో ఏదో ఒక స్థితిలో జరుగుతుంది. ఏంటి ఆ మానసిక స్థితి? ఒకటి అన్నోటీస్డ్ స్థితి, అంటే అదేమిటో నువ్వు అసలు గుర్తించాలి, దాన్ని పట్టించుకోవాలి. నోటీస్డ్ స్థితి అంటే అదేమిటో నీకు తెలిసింది, నోటీస్ చేసావు దాన్ని, దాన్ని గుర్తించావు. అంటే ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కనుక లోపలికి వచ్చాగానే నీకు మానసిక స్థితి రెండిట్లో ఏదో ఒక స్థితిలోకి వెళ్తుంది. నీ బాడీ అండ్ మైండ్ స్థితి ఎలా ఉంటుంది అంటే నోటీస్డ్ స్థితిలో ఉంటుంది అంటే గమనించిన స్థితిలో ఉంటుంది, లేదా అన్నోటీస్డ్ స్థితిలో ఉంటుంది అంటే గమనించని స్థితిలో ఉంటుంది. ఈ నోటీస్ చేసింది రికగ్నైజ్ డైరెక్షన్ లోకి వెళ్ళచ్చు, కాగ్నైజ్ డైరెక్షన్ లోకి వెళ్ళచ్చు. సో ఈ రికగ్నైజ్ చేయటం, కాగ్నైజ్ చేయటం ఏమిటయ్యా అంటే తేడా తెలుసుకోవాలి ముందు. రికగ్నైజ్ చేయడం చాలా ఈజీ. సపోజ్ మీకు ఏదైనా వస్తువు చూపించాను అనుకోండి, ఒక పెన్ను చూపించాను అనుకోండి, వెంటనే ఇది పెన్ను అని చెప్తారు. ఎలా చెప్పగలిగారు? ఈ వస్తువు గురించి ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో నిక్షిప్తమై ఉంది. ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ ఆబ్జెక్ట్ దట్ షోన్ బై మీ ఈ స్టోర్డ్ ఆల్రెడీ ఇన్ యువర్ బ్రెయిన్. అందుకని మీరు రికగ్నైజ్ చేశారు దాన్ని. కాగ్నైజ్ అంటే సపోజ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏది లేకపోయినట్టయితే, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనట్టయితే, నీకున్న ఇన్ఫర్మేషన్తో అదేమిటో తెలుసుకోవటం ప్రాసెస్ జరుగుతూ అసలు అదేమిటో మొదటిసారిగా ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట. దీన్ని కాగ్నైజ్ అంటాం. సామాన్యంగా రికగ్నైజ్ చేసే ఇన్ఫర్మేషన్ ఎక్కువైన కొద్దీ కాగ్నైజింగ్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని కాగ్నైజింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నీకే ఒక వస్తువుని చూడగానే ఇది చెట్టు, చెట్టును చూసావు, ఇది చెట్టు అని తెలిసింది, ఇలా ఉంటే చెట్టు, ఈ లక్షణాలు ఉంటే ట్రీ అనేది నీకు మైండ్లో ఉంది కాబట్టి నువ్వు ట్రీ అని రికగ్నైజ్ చేసావు. బట్ అంతేనా, ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఏం లేదా? సో ఇంకా నోటీస్ స్టేట్లో ఉంటే, ఇంకా అబ్జర్వేషన్ స్టేట్లో ఉంటే నువ్వు ఇది మామిడి చెట్టు, ఇది కూడా మామిడి చెట్టు అని ఎలా గుర్తుపెట్టావు? కొన్ని లక్షణాలు బట్టి మైండ్లో ఉండాలని బట్టి. సో మైండ్లో ఏదైనా ఉంటేనే గుర్తుపడుతూ ఉంటావు, మైండ్లో లేకపోతే గుర్తుపట్టలేవు. సపోజ్ ఆ చెట్టు యొక్క ఏజ్ ఎంత, సో అస్యూమ్ చేస్తాం, అందాజ వేస్తాం, అది కూడా నీకున్న ఐడియా బట్టి ఇదో 20 ఏళ్ళు అయి ఉంటుంది ఈ చెట్టు ఉంటేనే ఏదో అందాజ వేస్తాం.
బట్ యాక్చువల్ గా కాగ్నైజ్ చేయటం యాక్చువల్ గా ఏది ఉందో దాన్ని చూడటం. సో ఈ కాగ్నైజ్ చేసిన జరిగిపోతుంటుందన్నమాట. మెమరీ కావాలి, మెమరీ ఉంటూ అన్నట్లు నేను గుర్తుంచుకోవద్దు, ఎలా గుర్తుపడతాం తెలియకపోతే మ్యాటర్ కాదు. బట్ కానీ అక్కడ కాగ్నైజింగ్ లెవెల్ తగ్గిపోవటం, ఆల్మోస్ట్ ఆ జీరో దాకా వెళ్ళిపోవటం అనేది ప్రాబ్లం. సరే, నోటీస్ చేసింది ఏమవుతుంది? నోటీస్ చేసింది మీకు తెలిసేనా అనే భావం కలగజేస్తుంది. అంటే ఇది నాకు తెలుసు, ఏ ఇన్ఫర్మేషన్ అయితే నీకు ఎన్కోడ్ ట్రైన్స్ ఇది నాకు తెలుసు అనే స్థితికైనా వెళ్తాం, లేదా అది అర్థమైంది అనే స్థితికి వెళ్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది అర్థమైన స్థితా లేదా తెలిసిన స్థిత? నువ్వు అర్థం తెలిసిన దాన్ని ప్రతిదాన్ని నువ్వు అర్థమైంది అనుకుంటావు. ఎప్పుడు నువ్వు తెలిసిందల్లా అర్థమైంది అనుకుంటావు అంటే, ఇందాక చెప్పాను కదా, రికగ్నైజ్ చేసేది ఎంత, కాగ్నైజ్ చేస్తుంది ఎంత. ఒక వస్తువును చూడంగానే నువ్వు రికగ్నైజింగ్ ఏం చేస్తున్నావు అంటే, నీ మెమరీలో ఏముందో, మెదడులో ఆల్రెడీ దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ థాట్ రూపంలో బయటకు తెస్తున్నావో, లేదా ఉన్నది ఏముందో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఇది కాకుండా అనేది తక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్ గా నోన్ అండర్స్టాండ్, నోన్ అయిందల్లా అండర్స్టాండ్ అయినట్టు కనబడుతుంటుంది. సో ఫస్ట్ అజ్ఞానం ఏంటంటే, ఏదైనా సరే పూర్తిగా నాకు అర్థం కాలేదు అనేది వాస్తవం. తెలిసిందల్లా అర్థమైంది కాదు, ఆ విషయంలో కొంత తెలుసు, కొంత తెలుసుకోవాల్సింది, ఆ తెలుసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది. మళ్ళా దాని గురించి ఇంకొంచెం విషయం గ్రహిస్తే, మళ్ళీ ఆ విషయంతో కలిపి, అంతకు ముందున్న మెమరీలో విషయం కలిపి నాకు తెలుసు కానీ ఇంకా తెలుసుకోవాల్సింది, ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సింది ఉంది అనేది అవేర్నెస్ లో ఉంటే, నువ్వు అండర్స్టాండింగ్ డైరెక్షన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా నోన్ డైరెక్షన్ లోనే ఉంటావు. నోన్ అయింది ఏమవుతుంది? నోన్ అయిన తర్వాత నీ మానసిక స్థితి దేనికి వెళ్తుందంటే, ఆ విషయానికి రెండు మానసిక స్థితులు లేదా ఒక స్థితిలోకి వెళ్తావు. ఏమిటది? డిస్బిలీవింగ్ స్టేట్ లేదా బిలీవింగ్ స్టేట్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు నమ్ముతావు, ఒక స్థితిలో ఉంటుంది నీ మానసిక స్థితి. ఆ విషయాన్ని నువ్వు నమ్మలేదు, ఇంకో స్థితిలో ఉంటుంది. సో బిలీవింగ్ స్థితిలో అంటావు లేదా డిస్బిలీవింగ్ స్థితిలో అయినా ఉంటావు. సో ఒక ఒక విషయం నీకు, ఒక ఇన్ఫర్మేషన్ నీ జ్ఞానేంద్రియాల ద్వారా, కన్ను ముక్కు చెవి వీటి ద్వారా లోపలికి ప్రవేశించగానే నువ్వు అన్నోటీస్ అయినా ఉంటావు లేదా నోటీస్ స్థితిలో ఉంటావు. నోటీస్ స్థితిలో అది నోన్ స్థితిలో అయినా ఉంటావు లేదా అండర్స్టాండింగ్ స్థితిలో అయినా ఉంటావు. ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏమిటయ్యా అంటే, మొదటి మొదటి పొరపాటు మొదటి అనేవేర్లో జరిగేది ఏమిటయ్యా అంటే, తెలిసిందల్లా అండర్స్టాండ్ అయింది అనుకోవటం. తెలిసిందల్లా అండర్స్టాండ్ అయింది అనుకుంటాం. నీకు తెలిసిన చాలా ఉంది, పార్ట్ ఉంది, అదంతా ఏమిటి, రికగ్నైజ్ చేయబడింది. అంటే ఆల్రెడీ దీని గురించి అంతకుముందు తెలిసావు, తెలుసుకున్న విషయాలు నీ మెమరీలో ఉన్నాయి, ఆ మెమరీలో ఉన్న వాటిని రికలెక్ట్ చేసుకొని ఈ వస్తువు ఇది 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 అని చెప్తున్నావు కొత్త. బట్ 100% దీని గురించి అంతా తెలిసిపోయింది అనుకోవటం అనేది హాస్యాస్పదమైనది దానికి. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. ఆ తెలుసుకోవాల్సి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఉందే, అది కాగ్నైజ్. కాగ్నైజ్ సో కాగ్నైజ్ చేసే పార్ట్ ఏమీ లేదు, కాగ్నైజ్ పార్ట్ తగ్గుతూ ఉంటుంది. ఒక విషయం గురించి, ఒక పరిజ్ఞానం విషయ సేకరణ చేసిన గురించి, దాని గురించి నువ్వు విషయం మళ్ళా మళ్ళా సేకరిస్తుంటే నువ్వు రికగ్నైజ్ పార్ట్ పెరిగిపోతూ ఉంటుంది, మెమరీ పార్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంటే, ఈ మెమరీ పార్ట్ తో వచ్చే థాట్స్ ఇంపార్టెంట్ అవుతాయి. ఇది బలా చెట్టు, బలా అని ఇది, బలా అనేది బలా అంది, బలా అంది, బలా అంది. నీకు దానికి రిలేటెడ్ ఏమైనా పాస్టల్స్ థాట్స్, దానికి రిలేటెడ్ ఫ్యూచర్ ఐడియాస్, థాట్స్, ఒపీనియన్స్, అజంప్షన్స్ ఇలా వెళ్ళిపోతాం. ఈ వెళ్ళిపోయే ప్రాసెస్ లో ఆర్గనైజ్ చేయవు. అక్కడ ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ చేయవు, నోటీస్ చేయవు. ఇది నీకు నీ స్థితికి ఎలా ఉంటుంది అంటే, నేను అండర్స్టాండ్ చేసేసుకున్నాను, తెలిసిందల్లా అనే స్థితిలో ఉంటావు. సో ఇక్కడ అవేర్నెస్ నీకు పనిచేస్తే, నేను అర్థం చేసుకున్నాను అనేది అర్థం చేసుకున్నానా, నీ అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఉంది అనేది అవేర్నెస్ లో ఉంటే ఇంకా అర్థం చేసుకోవడం ప్రయత్నం జరుగుతుంటుంది. నువ్వు కాదు నాకు అర్థమైపోయింది చెప్తుంది, ఎప్పుడు అర్థమైపోయింది అనుకున్నావు, వెంటనే నువ్వు బిలీవ్ డిస్బిలీవ్ ట్రాక్ లో పడిపోతావు. అంటే నమ్మకం లేదా నమ్మకపోవటం. సో ఈ రెండే ఆప్షన్లు నీ మానసిక స్థితి. సో ఓ ఇన్ఫర్మేషన్ లోపలికి వస్తే మూడు మానసిక స్థితుల దాకా నేర్చుకున్నాం. తర్వాత ఏమవుతుంది, రేపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టయితే, మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇలాగా కొత్త విషయం నేర్చుకుందాం అని ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వీడియోని. ఎవరికైతే దీంట్లో ఏదో నేర్చుకునేది ఉందే, తెలిసిన విషయాన్ని ఇంకా డీప్ గా తెలుసుకుంటున్నామే అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, నాతో ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఐకాన్ నొక్కండి, నెక్స్ట్ రాబోయే వీడియోని అందరికంటే ముందు పొందండి. నమస్కారం.